हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संडे मूवीज। ఈరోజు మనం డాక్టర్ మూవీ గురించి చూద్దాం। విడుదల తేదీ అక్టోబర్ 9, 2021। నటి నటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగి బాబు, మిలింద్ సోమన్ ఇతరులు। దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్। శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్। శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు। కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ని చూసి ప్రేమలో పడతాడు। ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు। అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది। ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు। తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా। సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు। ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది। ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది। ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది। ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి। ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి। విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు। మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది। ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది। అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు। చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు। అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి। కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు। మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు। విడుదల తేదీ అక్టోబర్ 9, 2021। నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగి బాబు, మిలింద్ సోమన్ ఇతరులు। దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్। శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్। శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు। కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం। కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు। ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు। అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది। ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు। తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా। సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు। ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది। ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది। ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది। ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి। ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి। విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు। మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది। ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు
హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. విడుదల తేదీ అక్టోబర్9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. విడుదల తేదీ అక్టోబర్9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది.
ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో,
దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియంకారుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.
ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో
పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్.
శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుణ్ మోహన్ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్
తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా
తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే
శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతుర్ని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్.
ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు.
మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు
హార్డ్వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది.
ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురును ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే, శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే, మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురును ఎవరినో కిడ్నాప్ చేస్తాడో,
దానికి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ, ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు.
చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటుడు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అండగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి.
ముఖ్యంగా ప్రియాంకా మోహన్ ఫ్యామిలీకి యోగి బాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగి బాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో
పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైన్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్.
శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుణ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో వెళ్ళిపో పద్మిని కుటుంబానికి వరుణ్ అన్నగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అన్నగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన గత చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్
తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయరాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ని చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయరాయ్, ప్రియాంక అరుల్ మోహన్, యోగిబాబు, మిలింద్ సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుల్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా
తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు, ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ మైండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఫ్యామిలీకి యోగిబాబు మధ్య సాగే కామెడీ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. విలన్గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారని చెప్పొచ్చు. మొత్తం మీద ఎంటర్టైన్మెంట్తో అమ్మాయిల ఎక్స్పోర్ట్ దందాకి సంబంధించిన సీన్స్తో సాగే ప్లే కూడా క్యూరియాసిటీతో సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలతో దర్శకుడు హార్డ్ వర్క్ బాగుంది. అమ్మాయిల సేఫ్టీ పట్ల మన సిస్టంలోని లొసుగులను ప్రస్తావిస్తూ మంచి మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ డ్రామాగా ఈ చిత్రంలో కొన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు. చివరిగా కంక్లూజన్ చూస్తే మంచి సోషల్ మెసేజ్ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వరుణ్ డాక్టర్గా వచ్చిన శివకార్తికేయన్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్తో ఆకట్టుకున్నాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్ మిస్ అయినప్పటికీ ఆ సీన్లు చాలా బాగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఈ సినిమా కొంతమందికి చాలా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం డాక్టర్ మూవీ గురించి చూద్దాం. విడుదల తేదీ అక్టోబర్ 9, 2021. నటీనటులు శివకార్తికేయన్, వినయ్ రాయ్, ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు, మిలింద సోమన్ ఇతరులు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. శివకార్తికేయ, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన సినిమా వరుణ్ డాక్టర్. శివకార్తికేయ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ చిత్రం ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే వరుణ్ అనగా శివకార్తికేయన్ ఒక ఆర్మీ డాక్టర్. ఒక పెళ్లిలో పద్మిని అనగా ప్రియాంక అరుళ్ మోహన్ను చూసి ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లికి రెడీ అవుతాడు. అయితే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అయిన వరుణ్ను చూసి పద్మిని పెళ్లిని రద్దు చేస్తుంది. ఇంతలో పద్మిని అన్నయ్య కూతురుని ఎవరినో కిడ్నాప్ చేస్తాడో, దానికి ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో పద్మిని కుటుంబానికి వరుణ్ అనగా నిలబడతాడు. తన డేరింగ్తో తెలివితేటలతో కిడ్నాప్కి గురి అయిన ఆడపిల్లలను ఎలా కాపాడాడు, ఈ క్రమంలో పద్మిని ఫ్యామిలీని ఎలా వాడుకున్నాడు,
ఇంతకీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటి విషయాలే మిగతా సినిమా. సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే శివకార్తికేయన్ తన కథ చిత్రాలతో కంటే భిన్నంగా క్రైమ్ అండ్ గేమ్ థ్రిల్లర్లో ఓ మంచి పాయింట్ను వరుణ్ డాక్టర్గా వచ్చాడు. ఈ సినిమాలో శివకార్తికేయన్ తన లుక్స్తో అండ్ యాక్షన్తో ఫ్రెష్నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా ఆర్మీ డాక్టర్గా శివకార్తికేయన్ నటన సినిమాకి హైలైట్గా అనిపిస్తోంది. ప్రియాంకతో నడిచే ప్రేమ సన్నివేశాల్లో మరియు వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ స్టోరీ ట్రీట్మెంట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రియాంక